పత్తిపాడు అనే ఊరు ఉండేది. ఆ ఊరు అడవికి దగ్గరగా ఉండేది. ఆ ఊరిలో ఒకే ఒక కూరగాయల దుకాణం మాత్రమే ఉండేది. అతను చాలా అత్యాసపరుడు, పైగా పొగరుపోతూ. అతను తూకం సరిగా తూసేవాడు కాదు. అలా అతను ప్రజల్ని మోసం చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు. అదే ఊరిలో రాజేష్ ప్రియా అనే దంపతులుండేవారు. ఒకరోజు రాజేష్ కూరగాయలు కొనడానికి కూరగాయల షాపుకి వెళ్ళాడు. ఏం కావాలండి? అరకేజీ టమాటా ఎంతండి? పావు టమాటాలు 25 రూపాయలు. ఏంటి, అరకేజీ టమాటా 25 రూపాయలా? అవును. అరకేజీ బెండకాయలు ఎంత? బెండకాయలు 20 రూపాయలు. కేజీ ఉల్లిపాయలు ఎంత? ఉల్లిపాయలు 100 రూపాయలు. ఏంటి, 1 కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలా? ఏంటయ్యా, ప్రతిదానికి 100 రూపాయలు పెడుతున్నావు? అసలు కూరగాయలు కొనే ముఖమేనా? ఇదేంటండి, మొన్నే పట్నంలో 60 రూపాయలు కొన్నాను, మీరు 100 రూపాయలు చెప్తున్నారండి. అయితే పట్నం వెళ్ళి కొనుక్కో. నిన్న ఇక్కడ ఎవడు కొనమన్నాడు? పొద్దు పొద్దున్నే భలే బేరం తగిలింది. నీలాంటి వాళ్ళు ఇద్దరు వస్తే చాలు, నేను ఇంకా కూరగాయలు అమ్మినట్టే. ఇంత రేట్లు చెప్తే ఎలా కొనమంటావయ్యా? నీది కూరగాయల షాప్ అనుకున్నావా, బంగారం షాప్ అనుకున్నావా? కూరగాయల రేట్లు అడిగితే బంగారం రేట్లు చెప్తున్నావు. నువ్వు కొంటే కొను, లేదంటే పో, నా బేరాన్ని చెడగొట్టుకో. అప్పుడు రాజేష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి లింగలింగమని వస్తున్నారు, కూరగాయలు ఏవండి? నేను కూరగాయలు అడిగితే నా ఆస్తులు అడుగుతున్నాడే వాడు. నేను పట్నం వెళ్ళినప్పుడు తీసుకుని వస్తాలే. వీడు ఊరి వారు అందరి దగ్గర ఇలానే దోచేస్తున్నట్టున్నాడు. వీడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. అయితే మనమే కూరగాయలు పండిద్దామండి. మంచి ఐడియా ఇచ్చావు ప్రియా. మన ఇంటి వెనక స్థలం ఉంది కదా, ఆ స్థలంలో కూరగాయలు పండిద్దాం. సరే అండి, రేపు ఉదయమే పట్నం వెళ్ళి కూరగాయలను విత్తనాలను తీసుకురండి. తెల్లవారింది. ప్రియా, నేను పట్నం వెళ్ళి కూరగాయలు విత్తనాలు తీసుకుని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి రాజేష్ పట్నానికి బయలుదేరాడు. పట్నానికి చేరుకున్న రాజేష్, బాబాయ్ 1/2 కేజీ టమాటా, 1 కేజీ ఉల్లి, 10 రూపాయలు పచ్చిమిర్చి, 1/2 కేజీ బెండకాయలు, 1/2 కేజీ దొండకాయలు ఇవ్వు బాబాయ్. ఆ వ్యాపారి రాజేష్ చెప్పినవన్నీ సంచిలో వేసిచ్చాడు. అలాగే 1/2 ఎకరానికి సరిపడా ఉల్లినారు కూడా ఇవ్వు బాబాయ్. రాజేష్ అతనికి డబ్బులు ఇచ్చి కూరగాయలు నారుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కొంతసేపటికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న రాజేష్ కూరగాయలను ప్రియాకిచ్చి భూమిని దుక్కుతునడం మొదలుపెట్టాడు. తర్వాత నారుని వేశాడు. ప్రతిరోజు వాటి బాగోగులు చూసేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ నారుకి పూత పుయ్యడం మొదలయ్యింది. అది చూసిన రాజేష్ ఎంతో సంతోషించాడు. మరికొన్ని రోజులు గడిచాయి. రాజేష్ ఆ ఉల్లిపాయలను బయటకు తీశాడు. ఉల్లి పంట బాగా దిగుబడి వచ్చింది. ఆ పంటను చూసిన రాజేష్ ప్రియలు చాలా సంతోషించారు. ఇన్ని రోజులు మన కష్టానికి మంచి దిగుబడి వచ్చింది ప్రియా, మనకి అత్యాస వద్దు, మన కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలు. అవునండి. రాజేష్ ఆ వచ్చిన ఉల్లిపాయలను ఒక తోపుడు బండిపై వేసుకుని ఊరు మొత్తం తిరుగుతూ అమ్మడం మొదలుపెట్టాడు. రండి బాబు రండి, తాజా తాజా ఉల్లిపాయలు, 1 కేజీ ఉల్లిపాయలు 50 రూపాయలు మాత్రమే, మాయా లేదు మర్మం లేదు, రండి బాబు రండి. సాయంత్రానికి ఒక్క ఉల్లిపాయ లేకుండా మొత్తం అమ్ముడిపోయాయి. ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా ప్రియతో చెప్పాడు. అవునా, మన కష్టం ఎక్కడికి పోతాదండి. మరుసటి రోజు కూడా రాజేష్ తీసుకుని వెళ్లిన ఉల్లిపాయలన్నీ అమ్ముడిపోయాయి. అలా వచ్చిన డబ్బులతో రాజేష్ ప్రియులు సంతృప్తి చెందారు. అలా రాజేష్ ప్రియులు వాళ్ళ కష్టానికి రాబడి తీసుకుంటూ అత్యాశకి పోకుండా తమ ఉల్లిపాయల వ్యాపారాన్ని కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత, ఏవండి మనం ఈ ఉల్లిపాయలతో పాటు మిగిలిన కూరగాయలను కూడా పండిద్దామండి, దాంతో మన వ్యాపారం పెరుగుతుంది. ఇలా మన ఊరి వారికి తక్కువ ధరకే కూరగాయలు అందించిన వాళ్ళం అవుతాం కదండి. నువ్వు చెప్పింది నిజమే. అయితే రేపే పట్నం వెళ్ళి మిగిలిన కూరగాయల విత్తనాలు కూడా తీసుకుని వస్తాను. మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ పట్నం వెళ్ళి అన్ని రకాల కూరగాయల విత్తనాల్ని తీసుకుని వచ్చాడు. ఆ విత్తనాలను పొలంలో నాటాడు. అన్ని కూరగాయలు పండించే ప్రక్రియలో ఉల్లిపాయలు అమ్మడానికి సమయం సరిపోయేది కాదు. దాంతో రాజేష్ ఒక ఉపాయం ఆలోచించాడు. రాజేష్ 4 రోజుల పాటు కష్టపడి ఉల్లిపాయ ATO ని తయారు చేశాడు.
ప్రియా ప్రియా ఏంటండి ప్రియా నేను ఒక మెషిన్ తయారు చేశాను ఇందులో డబ్బులు వేస్తే దానికి తగ్గ ఉల్లిపాయలు వస్తాయి ఇది మన అవసరం లేకుండానే పనిచేస్తుంది దీంట్లో ఉదయం ఒకసారి ఉల్లిపాయలు వేస్తే చాలు దానిపైన అది చేసుకుంటుంది అలాగా ఇదేదో బాగుందండి మన పని మనం చేసుకోవచ్చు కూరగాయలు కూడా అమ్ముడుపోతాయి వెంటనే రాజేష్ ఆ మిషన్ ని తీసుకొని వెళ్లి ఊరి మధ్యలో పెట్టాడు ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో ఊరి వారికి విడమర్చి చెప్పాడు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పటి నుంచి ఊరి వారు ఆ మిషన్ లోని ఉల్లిపాయలు కొనుక్కోవడం మొదలుపెట్టారు రాజేష్ ప్రతిరోజు సాయంత్రం వెళ్లి మిషన్ లో ఉల్లిపాయలను నింపి అందులో ఉన్న డబ్బుల్ని తీసుకొని వెళ్ళేవాడు దాంతో ఆ ఊరిలోని వారు కూరగాయల షాపులో ఉల్లిపాయలు కొనేవారు కాదు దాంతో తన దగ్గర ఉన్న ఉల్లిపాయలు పాడైపోయాయి దాంతో కోపం వచ్చి ఆ రాజేష్ గారి వల్ల నా ఉల్లిపాయల వ్యాపారం మొత్తం పోయింది వాడి వ్యాపారాన్ని ఎలా అయినా దెబ్బతీయాలి అని అనుకుని ఉల్లిపాయ మిషన్ దగ్గరకు వెళ్ళాడు ఆ మిషన్ ని చూసిన వ్యాపారి ఆ మిషన్ యొక్క మూతను తెరిచి లోపలికి వెళ్ళాడు ఇంతలో ఉల్లిపాయలు కొనడానికి కొంతమంది ఆ మిషన్ దగ్గరకు వచ్చారు ఆ మిషన్ లో డబ్బులు వేసిన ఎంతసేపటికి ఉల్లిపాయలు రాకపోయేసరికి రాజేష్ దగ్గరకు బయలుదేరారు రాజేష్ రాజేష్ బయటికి రా ఏమైందండి ఇలా వచ్చారు నీ ఉల్లిపాయల మిషన్ లో డబ్బులు వేసినా ఉల్లిపాయలు రావడం లేదు మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చాయి మీరేమీ కంగారు పడకండి నాతో పాటు రండి ఏటీఓ మిషన్ దగ్గరకు వెళ్దాం అని రాజేష్ వాళ్ళని తీసుకొని ఏటీఓ మిషన్ దగ్గరకు బయలుదేరాడు ఇంతలో వ్యాపారి ఆ మిషన్ లో ఉన్న డబ్బుని ఉల్లిపాయల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతసేపటికి రాజేష్ ఊరి వారు అక్కడికి చేరుకున్నారు రాజేష్ ఆ మిషన్ ని ఓపెన్ చేసి చూశాడు లోపల ఉల్లిపాయలు లేవు డబ్బులు కూడా లేవు అది చూసిన రాజేష్ ఆశ్చర్యపోయాడు రాజేష్ కు ఏమీ అర్థం కాలేదు ఇదేంటి ఉల్లిపాయలు డబ్బులు కూడా లేవు ఏమై ఉంటుంది రాజేష్ అయమయంతో ఊరి వారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కూడా ఉల్లిపాయ ఏటీఓలో అలాగే జరిగింది ఇది ఎవరో కావాలనే ఏటీఓని చోరీ చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారో ఎలాగైనా కనిపెట్టాలి అని అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే యథావిధిగా ఏటీఓలో ఉల్లిపాయలు వేసి కొంత దూరం వెళ్లి అక్కడ దాక్కుని ఏటీఓని గమనిస్తున్నాడు కొంత సమయం గడిచింది ఊరివారు ఏటీఓ నుంచి ఉల్లిపాయలు కొనుక్కొని వెళ్ళిపోయారు అలా కొంత సమయం గడిచింది ఇంతలో కూరగాయల వ్యాపారి ఎవరికంటా పడకుండా ఏటీఓ తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన రాజేష్ వెంటనే ఊరివారిని పిలిపించి కూరగాయల వ్యాపారిని పట్టించాడు కూరగాయల వ్యాపారిని పోలీసులకి అప్పగించి తన వ్యాపారాన్ని కొనసాగించాడు